నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సదస్సు. మాట సాయం జీవితాన్ని ఇస్తుంది. అక్రమ లాకౌట్ ఆపకపోతే ఉద్యమం. బీజేపీని ఒంటరి చేసే ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి కృషి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల సమస్యలపై ఈ నెల 7వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారం శివాజీ తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తున్నామని, సమావేశానికి రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షత వహిస్తారని ఆయన తెలిపారు. సదస్సులో ఉద్యోగుల ఆర్ఓఆర్ మరియు ఇతర సమస్యల పరిష్కారం కొరకు చర్చించడం జరుగుతుందని అన్నారు. సదస్సుకు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సంఘాలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. వితంతువులు, అనాథలు, నిరాశ్రయులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వధార్ పథకం ద్వారా మహిళా ప్రాంగణాలకు వెళ్లే విధంగా తమ వంతు ప్రతి ఒక్కరూ మాట సాయం చేయాలని గుంటూరు జిల్లా మహిళా ప్రాంగణం మేనేజర్ సంధ్య కోరారు. గుంటూరు జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రక్కన గల మహిళా ప్రాంగణం నందు స్వధార్ పథకం కింద వితంతువులు, అనాథలు, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించి వారి కాళ్ళ మీద నిలబడే వరకు వారికి అండగా నిలబడడం జరుగుతుందని ఆమె అన్నారు. వారికి ఉచితంగా భోజనం, బట్టల సదుపాయం కల్పించడం, సామాజికంగా ఆర్థికంగా అండగా లేని వారికి ఈ పథకం గురించి వివరించి అలాంటి వారిని జిల్లా మహిళా ప్రాంగణానికి వచ్చే విధంగా సహాయపడాలని ఆమె కోరారు. ఈ స్వధార్ పథకం రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల వారికి వర్తింపజేయడం జరిగిందని, మానవతా హృదయంతో ప్రతి ఒక్కరూ మాట సాయం ద్వారా ఇలాంటి వారికి సహాయం చేయాలని ఆమె కోరారు. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను గుంటూరు జిల్లా మహిళా ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ బంగ్లా పక్కనే మా మహిళా ప్రాంగణం అనేది ఒకటి ఉందండి. ఈ మహిళా ప్రాంగణానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి స్వధార్ అనే స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్వధార్ స్కీమ్ కింద వితంతువులు, అనాథలు అయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉచిత భోజనము, బట్టలు, అలాగే ఇట్స్ లైక్ రీహాబిలిటేషన్ సెంటర్ అండి. షార్ట్ స్టే హోమ్స్ లాగా వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు కూడా స్వధార్ హోమ్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ పరిధిలో మీకు తెలిసిన అనాథలు, వితంతువులు, అలాగే సామాజికంగా ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు అనుకున్న స్త్రీలని ప్లీజ్ గుంటూరులోని మహిళా ప్రాంగణానికి రిఫర్ చేయండి. మా ఫోన్ నెంబర్ 08632234004, ఇది మా ఫోన్ నెంబర్ అండి. మీకు ఏదైనా సందేహం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గుంటూరు జిల్లాతో పాటుగా వేరే 8 జిల్లాలకు కూడా ఈ సంవత్సరం కొత్తగా స్వధార్ స్కీమ్ని శాంక్షన్ చేయడం జరిగింది. 8 జిల్లాల్లో ఉన్న మహిళా ప్రాంగణాలకి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, మీ పరిధిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ జిల్లాల్లో ఉంటే హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. ఆ జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణ, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు. గుంటూరుతో పాటు ఈ 8 జిల్లాలకు కూడా ఈ సంవత్సరం స్వధార స్కీమ్ని శాంక్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి మీకు తెలిసిన అవసరతలో ఉన్న స్త్రీలను ప్లీజ్ మహిళా ప్రాంగణాలకు రిఫర్ చేయండి. మీరు చేసేది మాట సాయం, కానీ అది వాళ్ళకి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరినీ, వితంతువులు, అనాథలు, నిరాశ్రయులైన స్త్రీలను మహిళా ప్రాంగణాలకు రిఫర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు జూట్ మిల్ అక్రమ లాకౌట్ ఆపకపోతే రాష్ట్ర ఉద్యమానికి సిద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బుధవారం నాడు జూట్ మిల్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను అన్యాయం చేయడం దారుణమని ఆయన అన్నారు.
దీక్షా శిబిరం వద్ద మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసులను ఉసిగొల్పడం అన్యాయమని, శాంతి భద్రతల సమస్య పోలీసుల వల్లే వస్తుందని ఆయన అన్నారు. అనంతరం వైకే మాట్లాడుతూ, గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూట్ మిల్ తెరిపిస్తామని చెప్పి మాట తప్పడం అన్యాయమని ఆయన చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. నిరాహార దీక్ష కార్యక్రమంలో భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అల్లూరు సీతారామరాజు గారిని స్మరించుకొని పోరాటాలకు సమాయత్తమవుతా ఉంటే, మన బజరంగ్ జూట్ మిల్ దగ్గర మాత్రం మూడేళ్లుగా పరిష్కారం కాని సమస్యను పరిష్కారం చేయండి, అక్రమ లాకౌట్ వల్ల మేమందరం కూడా బాధలు పడుతూ ఉన్నాం, మా కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది, ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, జూట్ మిల్ తెరిపించామని చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి మీరు సిద్ధమయ్యారు. నాకు అర్థం కాలే, మరి గుంటూరు పోలీసులు ఏమైనా మిగతా వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నారేమో నాకు తెలియదు. వారు టెంట్ వేసుకోవడానికి అనుమతించారు, మైక్ పెట్టుకోమన్నారు, అందరూ కూర్చున్న తర్వాత కూర్చునే వరకు కూడా ఊరికే ఉండి కూర్చున్న తర్వాత ఇవాళ యూనియన్ లీడర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రం అత్తిరెడ్డి గారిని ఆయన హౌస్ అరెస్ట్ అన్నారు. అసలు మీరు ముందే చెప్పొచ్చు కదా, మీకు పర్మిషన్ ఇవ్వకు, మీరు టెంట్ వేసుకోవడానికి లేదు, మైక్ పెట్టుకోవడానికి లేదు, ఎవరిని కూడా అనుమతించము అనే మాట మీరు ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా. నాకు అనిపిస్తా ఉంది స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు పర్మిషన్ ఇవ్వాలని అనుకున్నారు. ఖచ్చితంగా పైనుంచి రాజకీయ ఒత్తిడి వచ్చినందువల్లనే మీ స్టాండ్ మార్చుకున్నారు, రాజకీయాలకు లోపల మీరు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఏమైనా ఇక్కడ ప్రశాంతత దెబ్బతిందా అని అడుగుతా ఉన్నా. అత్తగారు ఉన్నట్లయానికి కాబట్టి హైదరాబాద్ మనం ఎట్ల పోతా ఉంటామో సింగపూర్ ఎట్ల పోయాడు, అన్ని ఊళ్ళు తిరిగి వచ్చాడు, 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్నావు, ఎక్కడ వచ్చాయో చెప్పమని కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ ఎవరు కూడా అల్లరి చేయాలని రాలేదు, ప్రశాంతంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని అనుకుంటా ఉన్నాం, పోలీసులు కూడా విజ్ఞతతో ఆలోచించాలని కోరుతా ఉన్నాం. గుంటూరు నగరంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బజరింగ్ జూట్ మిల్ లాకౌట్ ప్రకటించి ఈరోజు ఖచ్చితంగా మూడేళ్లైంది. గత మూడేళ్లుగా అనేక ఉద్యమాలు చేశాం, జూట్ మిల్ పరిరక్షణ కమిటీ తరఫున అనేక ప్రాతినిధ్యాలు చేశాం, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చారు, కార్మిక మంత్రులు హామీ ఇచ్చారు, కానీ ఒక హామీ కూడా నెరవేరలేదు. ప్రభుత్వం కార్మికులను మోసం చేసింది, నిర్లిప్త వైఖరి అవలంబించింది, అలాగే యాజమాన్యం కూడా మోసం చేసింది. అందువల్ల ఈరోజు జూలై 4 అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు, అలాగే ఇవాళ లాకౌట్ ప్రకటించిన రోజు, మరి ఈ సందర్భంగా సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు కార్మికులు చేస్తా ఉన్నారు. మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్లు తెరిపించాలని డిమాండ్ చేస్తాం. 3 సంవత్సరాలుగా జూట్ మిల్ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇక ఈ ప్రభుత్వం యొక్క మొండితనానికి, యాజమాన్యం యొక్క మొండితనానికి నిరసనగా ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి ఆమరణ నిరాహార దీక్షల్ని భగ్నం చేసేటటువంటి ప్రక్రియని పోలీసు వారు అత్యంత చాకచక్యంగా నిర్వహించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుదాం అనుకుంటే అవివేకం. ఈ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దీంట్లో రాజకీయాలు లేవు, మిల్లు తెరవటమే లక్ష్యం, ఆ వైపున ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ, ఇవాళ అరెస్టులు చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు, మా ఉద్యమాన్ని రేపటి నుంచి విభిన్న రూపాల్లో కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30 ఏపీ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఏదైనా కానీ ధర్నాలు కానీ తర్వాత ఊరేగింపులు కానీ ఇలాంటివి చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పి కన్సర్న్ డిఎస్పి దగ్గర పర్మిషన్ తీసుకొని రాస్తారో కానీ లేకపోతే ధర్నాలు కానీ ఇలాంటివి చేయాలంటే పర్మిషన్ తీసుకొని చేయాలి. కానీ వీళ్ళు అనాథరైజ్డ్గా ఇక్కడ టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి
మొదలుపెట్టారు. దాని గురించి వైలేషన్ ఉంది కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయటము, కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ మనం అప్టైన్ చేసి వాళ్ళు చేసుకోవచ్చు, మనమే పర్మిషన్ ఇస్తాము, బలమే కాదనట్లేదు. కానీ అనాథరైజ్డ్గా చేయటం అనే దాని మీద మేము పోలీసు సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై అనేక అపవాదులు, దుష్ప్రచారం చేసి రాష్ట్రంలో బీజేపీని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అభ్యంతరం లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రకటించుకోవడం, అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను సరైన ఆచరణలో పెట్టకపోవడం జరుగుతుందని వారు అన్నారు. రాష్ట్రానికి అన్ని రకాల సహాయం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండదని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. మీడియా మిత్రులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా నుంచి స్వాగతం. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బీజేపీ మీద చేసినటువంటి అనేకమైన అపవాదులకు, దుష్ప్రచారానికి సమాధానం చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దానికి నిదర్శనగా గతంలో ప్రత్యేక ఆంధ్ర వద్దు అని, సమైక్య ఆంధ్ర ముద్దు అని అనేకమైనటువంటి నెలలుగా ఆయన యొక్క ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యార్థులన్నీ కూడా చదువులు, ఉద్యోగస్తుల్ని ఉద్యోగాలు, విద్యార్థులను చదువులు కూడా మానేసి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఏదో పెద్ద ఉపద్రవం జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం నిర్వహించారు. కానీ ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి కానీ విభజిస్తే మాకేం అభ్యంతరం లేనటువంటి లెట్ ఇచ్చినటువంటి విషయం మనకు తర్వాత తెలిసింది. ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే అలాగే విభజించాలని మాకేం అభ్యక్ష లేనటువంటి ఇచ్చినట్టు ఆ రోజు చూసాం. అలాగే మాతో కలిపి ఎలక్షన్స్లో గెలిచి అనేకమైనటువంటి పథకాలు కేంద్రం నుంచి తీసుకుంటూ కూడా అవన్నీ కూడా తనే చేస్తున్నట్టుగా, ఉదాహరణకి 24 గంటల కరెక్ట్ ఆంధ్రప్రదేశ్కి కానీ సుమారుగా 3 కోట్ల ఎల్ఈడి బల్బులు డిస్ట్రిబ్యూషన్లో 1 రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ లేదు, మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. అలాగే రకరకాల పథకాలు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ, కానీ స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే విషయంలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు అనేకమైన పథకాలు. అలాగే విశాఖపట్నం చెన్నై క్యారిడార్ కానీ ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలతో పాటు వీళ్ళకి ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని సరైనటువంటి ఆచరణలో పెట్టకపోవడం, దానికి సంబంధించినటువంటి రిపోర్టులు తయారు చేయకపోవడం వలన ఈ యొక్క ప్రాజెక్టులు ముందుకెళ్ళట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కూడా అశ్రద్ధ చేయలేదని చెప్తున్నాం. కానీ వీళ్ళు ఆ యొక్క అపవాదిని మా మీద నెడుతూ వీళ్ళు చేయకుండా మళ్ళీ బీజేపీని ఇక్కడ ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైనా సరే ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాల సహాయం చేస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. చంద్రబాబు గారు కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా చాలా చిన్న చిన్న స్థాయిలాగా వాళ్ళు చూసారా, ఎంపీలందరూ కూడా గదిలో కూర్చొని చాలా అమాయకంగా దీక్షల గురించి, దొంగ దీక్షల గురించి మాట్లాడుకున్నారు, ఎగతాళిగా మాట్లాడుకున్నారు. వీళ్ళ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసేది, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, అలాగే వైజాగ్ జోన్ వస్తుంది, అలాగే పోలవరానికి 1 రూపాయి కూడా బ్యాకీ లేకుండా పోలవరాన్ని దగ్గర నుండి కట్టే బాధ్యత తీసుకుంటుంది. అలాగే ఈ రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితుల్లో ఏవి కావాలన్నా కూడా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇది తెలుసుకొని ప్రజలందరూ కూడా చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాటం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహనరంగ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన మన్యం వీరుని స్మరించుకుంటూ ఆ స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం పోరాడి అసువులు బారిన వారిని స్మరించుకుంటూ వారి వారసులు వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు. భారతీయుల పైన బ్రిటిష్ వారు చేస్తున్న దౌర్జన్యాన్ని ఎదిరిస్తూ ఆ రోజు మాన్యంలో అడవుల్లో ఉండి ప్రజలను ఉత్తేజపరిచి బ్రిటిష్ వారిపైన అలుపెరుగు పోరాటం చేసిన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
బడుగు బలహీన వర్గాలు కార్మికులకు వెన్నుదన్నుగా ఉండి వారి పోరాటంలో వారి బాధల్లో పాలు పంచుకొని వారికి వెన్నుదన్నుగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా, అదేవిధంగా ఈ కోస్తా ఆంధ్రాలోనే పేద బడుగు వర్గాలకి ఆశాజ్యోతి మరి వంగవీటి మోహన్ రంగారి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఆఫీసులో మరి జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణ మరియు పార్లమెంటు సమన్వయకర్త కృష్ణయ్యార్ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి వారిని స్మరించుకోవడం మరి ఈరోజు అందరు కూడా ఒక ఒక ఆశలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ ఇద్దరు నాయకుల్ని మరి అందరం కూడా స్మరించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వంగవీటి మోహన్ రంగా గారు మరి విజయవాడ మరి నియోజకవర్గంలో కూడా పేద పట్టణ బడుగు వర్గ ప్రజలందరూ కూడా మరి ఎంతో చేయూతనిచ్చి మరి అక్కడంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరు కూడా సేవ చేసిన ఘనత ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా వారి ఆశయాలు కూడా కొనసాగించడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సదస్సు. మాట సాయం జీవితాన్ని ఇస్తుంది. అక్రమ లాకౌట్ ఆపకపోతే ఉద్యమం. బీజేపీని ఒంటరి చేసే ప్రయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.